ఏపీలో పీఎం జీకేవై పంపిణీకి బ్రేక్ పడింది. రెండు రోజులుగా సర్వర్లు పనిచేయకపోవడంతో వినియోగదారులు మండిపడ్డారు. రేషన్ షాపులు ముందు గంటల తరబడి నిరీక్షించి చివరికి సర్వర్లు పనిచేయకపోవడంతో వారు ఆగ్రహించారు. సర్వర్ల మొరాయింపు లోపం తేలాల్సి ఉందని అధికారులు డీలర్లు చెప్పారు. ఇదే అంశంపై మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం అందిస్తారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి పథకం కింద పీఎంజేకేవై అనే ఒక పథకం అయితే మాత్రం పేద ప్రజలకి, ముఖ్యంగా ఆ 5 కేజీలు బియ్యం చొప్పున ఒక్కొక్కరికి 5 కేజీలు బియ్యం చొప్పున ఇవ్వడానికైతే మాత్రం ప్రధానమంత్రి మోదీ కూడా దీని మీద ప్రత్యేకమైన ఏర్పాట్లు తీసుకున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి పథకం కింద ఒక్కొక్కరికి 5 కేజీలు చొప్పున బియ్యం ఇచ్చే నేపథ్యంలో దాదాపు 1వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా రాష్ట్రానికి సంబంధించిన నిత్యావసర సరుకులు పంపిణీ జరిగిపోయింది. కానీ 18వ తారీఖు నుంచి ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి పథకం కింద పేదలకి ఒక్కొక్కరికి 5 కేజీలు చొప్పున బియ్యం ఇవ్వడానికైతే మాత్రం సిద్ధం అవుతున్న తరుణంలో 3 రోజులుగా దీనికి సంబంధించిన సర్వర్లు ఏమీ పనిచేయకపోవడంతో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. బియ్యం కోసం చాలామంది కూడా ఆ డిపోల దగ్గరికి వచ్చి వెందిరిగే పరిస్థితి అయితే నెలకొంటుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రధానంగా సర్వర్లు 3 రోజుల నుంచి పనిచేయకపోవడానికి కారణం ఏంటో తెలియక అధికారులు కూడా తలలు పట్టుకునే పరిస్థితి నెలకొందంటే పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. అంటే కేంద్రం ఇచ్చే బియ్యానికి సంబంధించి దీనికి సంబంధించి ఏదైతే సర్వర్లు ఏవైతే పనిచేయకపోవడంతో పేద ప్రజలు కూడా డిపోల వద్ద క్యూలు కట్టి పరిస్థితి అయితే నెలకొంటుంది. ఇక్కడికి వచ్చి చాలాసేపు గంటల తరబడి వెయిట్ చేసి ఉన్నా కూడా ఆ సర్వర్లు పనిచేయకపోవడంతో వేలుముద్రలు పడకపోవడంతో వాళ్ళు ఎందిరగాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా బియ్యం పంపిణీలో గత 3 రోజులుగా ఇబ్బందులు వచ్చినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై కూడా పలు అనుమానాలు రేకెత్తున్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పటికైనా సర్వర్లు పనిచేసేలా చేసి పేద ప్రజలు, ప్రస్తుతం కరోనా టైం కాబట్టి ఇటువంటి టైంలో పేద ప్రజలకి ఆ బియ్యం పంపిణీ విషయంలో వచ్చిన సర్వర్ ప్రాబ్లమ్ని ఇమీడియట్గా పరిష్కరించాలని అయితే మాత్రం ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ పవన్తో వెంకట్, సివిఆర్ న్యూస్ విజయవాడ నుంచి. దేశవ్యాప్తంగా నేను మాత్రం సమాధానం చెప్పు కదా.